హలో దోస్తాన అబ్దుల్లా మీరు చూస్తున్నది టెక్ మై ఎంఎం యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ తమ్మిల్ చూసే వీడియోలోకి అయితే వచ్చారు చాలా మందికి ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది ఏనో రిజిస్ట్రేషన్ ఆల్వేడ్ ఇండివిజువల్ కస్టమర్ ఓన్లీ చెక్ దిస్ అకౌంట్ ఈ ప్రాబ్లం అయితే వస్తుంది రీలాగిన్ చేసేటప్పుడు ఈ పాపప్ అయితే వస్తుంది ఇండివిజువల్ కస్టమర్ ఓన్లీ అని ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంకి ఏ టిప్స్ ఏ షెట్టింగ్ అయితే లేదు పరిష్కారం అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి చాలామంది ఇంతకుముందు మనము ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే వాడాము వర్క్ అయితే అయింది ఈ మధ్య అప్డేట్ అయితే చేసాము అప్డేట్ అయితే చేసుకున్న తర్వాత వర్క్ అయితే అవ్వట్లేదు రీలాగిన్ చేసేటప్పుడు ఈ ఇండివిజువల్ కస్టమర్ ఓన్లీ చెక్ తీస్ అకౌంట్ అని ఈ ప్రాబ్లం అయితే వస్తుంది నెక్స్ట్ ఈ స్టప్ అనేది మనకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వర్క్ అయితే అవుతుంది ఏనో లైట్ అప్లికేషన్ అయితే వర్క్ అయితే అవుతుంది ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని చాలామంది అడుగుతూ ఉన్నారు బట్ ఇంతకుముందు చాలామందికి ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అనేది ఇదే అకౌంట్ వర్క్ అయితే అయింది ఆల్రెడీ చాలామంది వాడిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇప్పుడు వర్క్ అయితే అవ్వట్లేదు టోటల్గా ఏనో ఎస్బీఐ అప్లికేషన్ని అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ నుంచి కేవలం రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అంటే నార్మల్ సేవింగ్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే రీలాగిన్ అయితే అవుతుంది వాళ్ళకు మాత్రమే వర్క్ అయితే అవుతుంది ఎవరి అకౌంట్ అయితే టెన్ అకౌంట్ ఉంటుందో అంటే స్మాల్ అకౌంట్ అనమాట స్మాల్ అకౌంట్ ఉన్న వాళ్లకు ఎస్బీఐ అప్లికేషన్ అనేది వర్క్ అయితే అవ్వదు రీలాగిన్ కూడా అవ్వదు ఇండివిజువల్ కస్టమర్ ఓల్లీ తీస్ అని పాపప్ అయితే వస్తూ ఉంటాయి మీరు బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఏ టిప్స్ ఏ షెట్టింగ్ అయితే లేదు ఎవరైతే స్మాల్ అకౌంట్ టెన్ని అకౌంట్ జీరో అకౌంట్ జన్ధన్ అకౌంట్ ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్లకు కేవలం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏనో లైట్ అప్లికేషన్ ఈ రెండు మీకు వర్క్ అయితే అవుతుంది ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే వర్క్ అయితే అవ్వదు ఈ టిప్లో చాలామంది చాలా వీడియోస్ అయితే ఈ టిప్స్ ఆ టిప్స్ ఆ షెట్టింగు అని చూపిస్తూ ఉంటారు ఏ టిప్స్ ఏ షెట్టింగ్ అనేది మీకు వర్క్ అయితే అవ్వదు కంపల్సరీ మీరు ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది మీరు చెక్ చేసుకోండి ఫస్ట్ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఉంటే మీరు బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసుకోండి రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ లేకపోతే టెన్ అకౌంట్ ఉంటే మీరు బ్రాంచ్కితే వెళ్ళి అకౌంట్ అనేది రెగ్యులర్ సేవింగ్ అకౌంట్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు మీ యొక్క అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా మీ అకౌంట్ పాస్బుక్లో చెక్ చేసుకోండి పైన అకౌంట్ నెంబర్ సేఫ్ నెంబర్ ఉంటుంది అక్కడ పైన మీకు ఏ టైప్ ఆఫ్ అకౌంట్ అనేది అక్కడ పేరు రాసి ఉంటుంది రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అంటే నార్మల్ అకౌంట్ అంటాము స్మాల్ అకౌంట్ అంటే టెనీ అకౌంట్ అంటాము టెనీ అకౌంట్ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అని అక్కడ పేరు రాసి ఉంటుంది టెనీ అకౌంట్ ఉంటే బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ ఉంటే మీరు బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసుకోండి ఒకవేళ బ్రాంచ్కి వెళ్లకుండానే మీరు కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు కస్టమర్ కేర్కి కాల్ చేసి కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే కంప్లైంట్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో అయితే ఉంది ఆ వీడియో ఐ కార్డ్లో వదిలేస్తాను అక్కడ నుంచి అయితే చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే చూసుకోండి మీరు కంప్లైంట్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే రెగ్యులర్ నార్మల్ సేవింగ్ అకౌంట్ ఉన్న వాళ్ళకు ఈ ప్రాబ్లం అయితే వస్తుందో వాళ్ళు మాత్రమే కంప్లైంట్ అయితే చేసుకోండి ఎవరైతే టెన్ అకౌంట్ అంటే స్మాల్ అకౌంట్ ఉన్నవాళ్ళు జీరో అకౌంట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ బ్రాంచ్కి అయితే వెళ్ళి అకౌంట్ అనేది టెనీ అకౌంట్ నుంచి అంటే జీరో అకౌంట్ నుంచి మీరు రెగ్యులర్ సేవింగ్ అకౌంట్లోకి కన్వర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అర్థమైందిగా మీరు కంపల్సరీ మీ అకౌంట్ పాస్బుక్లో చెక్ చేసుకోండి టెన్ అకౌంట్ ఉందా నార్మల్ సేవింగ్ అకౌంట్ ఉందా అనేది ఇక్కడ పేరు రాసి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ పాస్బుక్ లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది వర్క్ అయితే అవుతుంది ఒకవేళ బ్యాంక్ పాస్బుక్ మీ దగ్గర లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఉంది మీది అనేది చెక్ చేసుకోవచ్చు మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఏదో ఎస్బీఐ అప్లికేషన్కి యూజర్ నేమ్ పాస్పోర్ట్ ఉంటుంది కదా అదే యూజర్ నేమ్ పాస్పోర్ట్ అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్లో గూగుల్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి పర్సనల్ బ్యాంకింగ్ అని వస్తుంది పర్సనల్ బ్యాంకింగ్ మీద అది క్లిక్ చేసి లాగిన్ టు కంటిన్యూ అని ఉంటుంది లాగిన్ టు కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ కోడ్ ఉంటుంది క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ లాగిన్ మీద అయితే క్లిక్ చేయగానే మీ అకౌంట్ నెంబర్కి లింక్ ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వన్ టైం పాస్పోర్ట్ అయితే వస్తుంది వన్ టైం పాస్పోర్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయగానే ఇంటర్నెట్ బ్యాంకింగ్కి సంబంధించి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఒక పాపప్ అయితే ఓపెన్ అవుతుంది మీకు మెయిల్ అప్డేట్ చేసుకోండి అని ఒక పాప పతి వస్తుంది లెటర్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ లెటర్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత కింద ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ మీ యొక్క పేరు బ్రాంచ్ నేము మొత్తం కనిపించడం జరుగుతుంది ఒకవేళ అక్కడ కనిపించకపోతే మీకు హోమ్ పేజ్లో ఇక్కడ పైన మీకు త్రీ లైన్స్ ఉంటాయి త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మై అకౌంట్స్ అండ్ ప్రొఫైల్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేయండి ఫస్ట్లో మీకు దాని మీద క్లిక్ చేయగానే టోటల్గా అకౌంట్ నెంబరు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం మీ యొక్క పేరు బ్రాంచ్ నేమ్ మొత్తం కనిపిస్తాయి మీకు కింద ఇక్కడ రెండు మూడు అకౌంట్స్ ఉంటే రెండు మూడు అకౌంట్స్ కనిపించడం జరుగుతుంది ఒకే అకౌంట్స్ ఉంటే ఒకే అకౌంట్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది ఇక్కడ కింద వీ బ్యాలెన్స్ అని ఉంటుంది వీ బ్యాలెన్స్ మీద అయితే క్లిక్ చేయండి వన్స్ వీ బ్యాలెన్స్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత సేమ్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం కనిపించడం జరుగుతుంది మీ అకౌంట్లో అమౌంట్ ఎంత ఉందో అన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అండ్ అలాగే బ్రాంచ్ నేమ్ పక్కన మీ యొక్క పేరు ఉంటుంది బ్లూ కలర్లో దాని మీద అయితే క్లిక్ చేయండి వన్స్ మీ యొక్క పేరు మీద అది క్లిక్ చేయగానే మీకు టోటల్గా మీ అకౌంట్కి సంబంధించి డీటెయిల్స్ మొత్తం కనిపించడం జరుగుతుంది ఇక్కడ పైన మీ అకౌంట్ నెంబరు ఏ టైప్ ఆఫ్ అకౌంట్ ఉందో అనేది ఇక్కడ క్లియర్గా రాసి ఉంటుంది రెగ్యులర్ సేవింగ్ అకౌంటా టెనీ అకౌంటా జిందన్ అకౌంటా అనేది ఇక్కడ క్లారిటీగా మీకు రాసి ఉంటుంది అనమాట మీకు జన్ధన్ అకౌంటు ట్రెన్నీ అకౌంట్ ఉంటే బ్రాంచ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ రెగ్యులర్ సేవింగ్ అకౌంట్ అని ఇక్కడ రాసి ఉంటే ఏనో ఎస్బీఐ అప్లికేషన్ మీకు వర్క్ అవ్వకపోతే కంప్లైంట్ అయితే చేసుకోండి ఇందాక చెప్పాను కదా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది అని ఆ వీడియో అయితే చూసి కంప్లైంట్ అయితే చేసుకోండి లేకపోతే బ్రాంచ్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేసుకోండి ఒకవేళ నార్మల్ సేవింగ్ అకౌంట్ అని లేకపోతే ఇక్కడ ట్రెనీ అకౌంట్ అని ఉంటుంది లేకపోతే సిఎస్పి అని ఉంటుంది లేకపోతే జన్ధన్ అకౌంట్ అనే ఉంటుంది మీకు ఈ మూడు సిఎస్పి ట్రెన్నీ అకౌంటు అండ్ జన్ధన్ అకౌంట్ ఈ మూడు జీరో అకౌంట్స్ అనమాట ఈ మూడు అకౌంట్స్ ఉంటే మీకు బ్రాంచ్కి అయితే వెళ్ళండి బ్రాంచ్కి వెళ్ళే ముందర మీరు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ పాన్ కార్డ్ ఈ మూడు తీసుకొని మీ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి మన ఒక ట్రెనీ అకౌంట్ ఉంటే టెని అకౌంట్ నుంచి నార్మల్ సేవింగ్ అకౌంట్లోకి కన్వర్ట్ చేయండి అని చెప్పండి ఒకవేళ మీకు టెన్ అకౌంట్ లేకుండా సిఎస్పి అకౌంట్ ఉంటే సిఎస్పి అకౌంట్ ఉంటే మీరు ఎక్కడైనా సిఎస్పి బీసీ పాయింట్లో ఓపెన్ చేసి ఉంటారు కదా ఆ బీసీ పాయింట్కి సంబంధించి బ్రాంచ్కి అయితే వెళ్ళండి బ్రాంచ్కి అయితే వెళ్ళి మీరు ఇక్కడ సిఎస్పి అకౌంట్ నుంచి మనకు నార్మల్ సేవింగ్ అకౌంట్కి కన్వర్ట్ అయితే చేయండి మనకు ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అయితే రీలాగిన్ అవ్వట్లేదు ఈ పాపప్ వస్తుంది అని చెప్పండి వాళ్ళు సిఎస్పి అకౌంట్ నుంచి టెనీ అకౌంట్ నుంచి మీకు నార్మల్ అకౌంట్లోకి కన్వర్ట్ అయితే చేసిస్తారు ఫ్రెండ్స్ జీరో అకౌంట్ ఈ టెన్ అకౌంట్ సిఎస్పి అకౌంట్ జన్ధన్ అకౌంట్లో ఏ ఛార్జెస్ అనేది మీరు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు జీరో అకౌంట్ అనమాట ఈ మూడు అకౌంట్స్ మీరు నార్మల్ సేవింగ్ అకౌంట్లో మీరు మూడు వేల ఐదు వందలు అనేది మీరు మినిమం మెయింటెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది ఈ నార్మల్ సేవింగ్ అకౌంట్లో వచ్చేసి ఈ మూడు అకౌంట్లో వచ్చేసి జీరో అకౌంట్స్ అనమాట మీరు మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు మనకు అవసరమైతే లేదు ఏనో ఎస్బీఐ అప్లికేషను ఇంటర్నెట్ బ్యాంకింగ్ వర్క్ అయితే అవుతుంది ఏనో లైట్ అప్లికేషన్ వర్క్ అయితే అవుతుంది ఈ ఏనో ఎస్బీఐ అప్లికేషన్ అవసరమా మనకు అని అనుకుంటే ఈ టెన్ అకౌంట్ ఉంటే టెన్ అకౌంటే పెట్టుకోండి జన్ధన్ అకౌంట్ ఉంటే జన్ధన్ అకౌంటే పెట్టుకోండి ఈ సిఎస్బి అకౌంట్ ఉంటే సిఎస్బి అకౌంటే పెట్టుకోండి లేదు మనకు ఈ జీరో అకౌంట్స్ వద్దు నార్మల్ అకౌంటే సేవింగ్ అకౌంట్ కావాలి మనకు అనుకుంటే ఒకవేళ ఈ అకౌంట్ కూడా కావాలి ఆ అకౌంట్ కూడా కావాలి ఈ రెండు అకౌంట్స్ కావాలి అనుకుంటే మీరు తిరిగి వేరే బ్రాంచ్లో మీరు సేవింగ్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి అప్పుడు ఏమో ఎస్బీఐ అప్లికేషన్ అయితే వర్క్ అయితే అవుతుంది అర్థమందిగా జన్ అకౌంట్ టాలీ అకౌంట్ సిఎస్పీ అకౌంట్ నార్మల్ సేవింగ్ అకౌంట్ గురించి మీకు అర్థమంది అనుకుంటున్నాను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను అర్మమైనట్టయితే ఒక లైక్ చేసి అని అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే మా ఛానల్లో వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ తోలుసుకుందాం అంతవరకు మా ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్